ఫిబ్రవరి 1న భారత రాజ్యాంగాన్ని మార్చి కొత్త రాజ్యాంగాన్ని రాయాలన్న కేసీఆర్ ఆయన దురహంకారానికి నిదర్శనము. ఈ యొక్క వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ మరియు ఎంఎస్పి నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాము. కానీ ఇదివరకు ఆయన దాంట్లో ఎలాంటి చలనం లేదు. కావాలనే కుట్ర పూరితంగానే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దళితుడు కాబట్టి ఈ యొక్క రాజ్యాంగాన్ని మార్చి దురల రాజ్యాంగాన్ని రాయాలనుకుంటుండేమో, కానీ ఈయన అహంకార పూరిత మాటలను అహంకార పూరితమైన ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని మార్చాలనే వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మరియు ఈ నెల 9న నిర్వహించవలసిన భారత రాజ్యాంగ పరిరక్షణ యుద్ధభేరి మహాసభ వాయిదా వేయడం జరిగింది. హైదరాబాద్ కమిషనర్ యొక్క ఆదేశాల మేరకు, ఆయన యొక్క సూచనల మేరకు ఇట్టి బహిరంగ సభని 9వ తేదీన వాయిదా వేసి యథావిధిగా 12వ తారీఖున ఈ యొక్క బహిరంగ సభను నిర్వహిస్తున్నామని చెప్పేసి, ఈ యొక్క భారత రాజ్యాంగ పరిరక్షణ యుద్ధభేరి మహాసభను అందరూ కూడా వేలాదిగా తరలి వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ఇకనైనా ఈ యొక్క దురపోకడలను మాని యావత్ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము కేసీఆర్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము.